తెలంగాణ కోటి రతనాలైన అన్న పుస్తకాన్ని మరి అధికారులు తయారు చేశారు కాబట్టి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తాగునీరు సాగునీరు మన కంప్లీట్ సిస్టం దగ్గర ఉన్నటువంటి అది ఏవి ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నా మా తెలంగాణ కోటి రతనాలైన అన్న పుస్తకాన్ని అధికారులు అత్యద్భుతంగా మరి తీర్చిదిద్దారు దాన్ని మన ఎమ్మెల్యే గారు అదే విధంగా మన ఎమ్మెల్సీ గారు మరి పుస్తక ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఒకసారి గట్టిగా మీరందరూ కూడా చప్పట్లతో ग्रामीण आर्थिक व्यवस्था पटिष्ठ नीति पारुदल शाख साधించిన घनता నాడు నేడు भारी मध्य धर 2014 ముందు 38405 కోట్లు తెలంగాణ 210.86 కోట్లు నీటి పారుదల విస్తీర్ణం 5.71 లక్షల ఎకరాలు తెలంగాణ 2014 ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత 17.23 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల నిర్మాణం 14 ముందు చిన్నతర ఎత్తిపోతల పథకాలను అవసరాలను తీర్చే స్థితిలో లేవు భారీ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన అసపూర్తిగా ఉండిపోయాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ ప్రాజెక్టులైన లక్షల ఎకరాల స్థిరీకరణ జేజే చక్కరావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జవహర్ నెటంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2 లక్షల ఎకరాలు పాలమూరు రంగ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3.28 లక్షల ఎకరాలు కొత్తవి ప్లస్ 3.21 వివరాలు పంపుల టెస్ట్ రన్ పూర్తయినది 2014 నుండి ఈ ప్యాకేజీ కింద ఖర్చు రూపాయలు 2 పంపులు పంపులు మోటార్లు రావాల్సినవి కొండంచెరులో నీటిని వదలడడానికి చేసేది నీరు పడక మళ్ళీ మళ్ళీ బోర్లు వేసి అప్పులతో ఆర్థికంగా బలహీనుడయ్యారు 55% జనాభా వ్యాపారంపై ఆధారపడిన ప్రాంతంలో నీటి కరువు తెలంగాణ సామాజిక ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది ఈ పరిస్థితులకు ఎదురెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కె చంద్రశేఖర్ రావు తెలంగాణ తలరాతను మార్చేశారు మన రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఉంది గోదావరి నది తక్కువ ఎత్తులో ప్రవహిస్తుంది ప్రతి సంవత్సరం గోదావరి నీరు సముద్రంలోకి నిరుపయోగంగా పోతున్నాయి ఈ పరిస్థితి రాష్ట్రాన్ని మరింత ఎడారిగా మార్చింది దశాబ్దాల నాటి నీటి సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రధాన ఆర్కిటెక్ట్గా మారారు చీఫ్ ఇంజనీర్ పాత్ర పోషించారు ఎంతో మంది నాయకులకు ఎదురెళ్ళారు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారు ధీశాలిగా నిలిచి కాళేశ్వరం బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరుగాంచింది దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల వరకు నది నీటిని ఎత్తిపోస్తుంది ఆపై కాలువలు రిజర్వాయర్ల వ్యవస్థ ద్వారా ఎత్తైన ప్రాంతాలకు సాగు నీరును పంపు చేయడానికి గ్రావిటీని ఉపయోగిస్తుంది నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది ప్రపంచ యవనికపై నిదర్శనంగా రియాడేలా చేసింది కేవలం 4 సంవత్సరాల రికార్డు వ్యవధిలో ఈ భారీ ప్రాజెక్టు కల సాకారమైంది ఇలా ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచంలో మరెక్కడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన దాఖలాలు లేవు ఈ మహా నిర్మాణాన్ని పూర్తిగా అవలోకనం చేసుకోవాలంటే ముందుగా ప్రాజెక్టు విశిష్టతలను తెలుసుకోవాలి
రామేశ్వరం ప్రాజెక్టు కోసం తవ్వి తీసిన మట్టితో ఈజిప్టు గిజా నగరంలో ఉన్న 101 పిరమిడ్లను నింపవచ్చు. దీని నిర్మాణానికి ఉపయోగించిన ముక్కుతో 66 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టులో వాడిన కాంక్రీటుతో 53 బుర్జ్ ఖలీఫాలను కట్టవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్, ఆసియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్, భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ రిజర్వాయర్గా ఒక్కటింటి అనేక ప్రత్యేకతలతో అద్భుతాలను ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టు 240 టీఎంసీల నీటిని తరలించగలుగుతుంది. 2.5 కోట్ల మందికి సాగు తాగునీటిని అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిలిచింది. 80 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందిస్తాం. తెలంగాణను దేశానికే ధాన్యపు భాండాగారంగా మార్చింది. అంతేకాదు, మిషన్ భగీరథతో కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేసింది. దీంతో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 2.80 కోట్ల మంది ప్రజలు తృప్తి పొందుతున్నారు. దేశంలోని ఇంటింటికి నల్లా నీటి కనెక్షన్లలో 100కు 100% కవరేజీ సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. భారతదేశంలోని చాలా నగరాలు నీటి కొరతను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో రాబోయే 5 తరాలకు నీటి భద్రతను అందిస్తున్నామని సగర్వంగా చెప్పుకోగలిగే ఏకైక నగరంగా మన హైదరాబాద్ నిలిచింది. కాళేశ్వరం మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ తాగు సాగునీటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలకు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర ప్రకటలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నాయకుని నిర్విరామ సాధనకు, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణను 1000 ఎకరాల మాగాణిగా మార్చి కోట్లాది మంది జీవితాలను నిలబెట్టిన రైతు జగిత్యాల జిల్లా యందు 19,000 ఎకరాలు మరియు కామారెడ్డి జిల్లా యందు 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం. ఇందులో భాగంగా ప్యాకేజీ 20 బినోలా గ్రామం వద్ద శ్రీరామ్ సాగర్ నుండి అప్రోచ్ ఛానల్ 2.20 కిలోమీటర్స్ ప్రవహించి 17.85 కిలోమీటర్స్ స్వరంగ మార్గం ద్వారా సారంగపూర్ పంప్ హౌస్ చేరుకుంటాయి.
1984 క్యూసెట్లకు పెంచిన నిజాం సాగర్ ప్రస్తుత కాలువ ద్వారా 8.7 కిలోమీటర్స్ ప్రవహించి మాసాని చెరువు చేరుకుంటాయి। ప్యాకేజీ 21 మాసాని నుండి 1.2 కిలోమీటర్స్ నిజాం సాగర్ గ్రావిటీ కెనాల్ నుండి 2.3 కిలోమీటర్ల పొడవుగల అప్రోచ్ ఛానల్ ద్వారా ప్రవహించి ప్యాకేజీ నంబర్ 21 8.875 కిలోమీటర్స్ పొడవైన స్వరంగ మార్గంలో ప్రవహించి పంప్ హౌస్ చేరుకుంటాయి। అక్కడ 30 మెగావాట్స్ కెపాసిటీ కలిగిన రెండు పంపుల ద్వారా కొండం చెరువు మంచిప చెరువులలో నింపబడతాయి।
ప్యాకేజీ 21A ప్రస్తుతం ఉన్న కొండం మరియు మంచి పచ్చరులను కలపబడతాయి మంచి పవద్ద 85000 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు 8x2 మెగావాట్స్ పంపుల సామర్థ్యంతో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టడం జరిగింది అక్కడి నుండి పైప్లైన్ల ద్వారా మోపాల్ ధర్పల్లి సిరికొండ ఇందల్వాయి మరియు డిచ్పల్లి మండలాలకు సాగునీరు సరఫరా చేయబడుతుంది మాసాని నుండి 14.4 కిలోమీటర్స్ నిజాం సాగర్ కాలువ గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి మెండ్రాక్స్పల్లి పంప్ హౌస్ కు చేరుకుంటాయి అక్కడి నుండి 1,15,000 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు 10x2.5 మెగావాట్స్ పంపుల సామర్థ్యంతో పంప్ హౌస్ నిర్మాణం జరిగింది అక్కడి నుండి పైప్లైన్ల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మాక్లూర్ ఆర్మూర్ వేల్పూర్ భీమ్గల్ ఏరుగట్ల మరియు కమర్పల్లి మండలాలకు 96,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మరియు మెట్పల్లి మండలాలకు 19,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది దశాబ్దోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సభాధ్యక్షులు గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే గణేశన్న గారికి అలాగే
मन गौरव एमएलसी कविताक गारिकी आकुल ललताक गारिकी सुधा लक्ष्मक गारिकी माजी मेयर सुधा सुजाताक गारिकी अलागे नुडा चेयरमैन प्रभाकर अन्ना गारिकी मरी इक्कडिकि विचेसिनटुवंटि मा नायकुलु कॉर्पोरेटर्लु माजी कॉर्पोरेटर्लु अलागे मीडिया मित्रुलु मरी ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వారికి సంబంధించినటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకే మనం అంతా చూసాం చాలా సేఫ్ కూడా మనకి డాక్యుమెంటరీలో మనం ఏమేం సాధించాం అనేది చాలా చక్కగా వివరించి చూపించారు. మరి ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణను आ रोज एवर अवहेलो वारी नोरल मूत पड़े विधा अभिवृद्धि साधी केवल तुमदे साध प्रगति मन कट प्रति डिपार्टेंट इला चक्टर रूप में चूंत चाल चला मन आनंद इंत प्रगति मन इंत समय साधा अने चाल गोपी दी केवल తను చాలా ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటూ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మరి ఎవరు ఏమన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. శ్రీకృష్ణుడు చెప్పారు మీ పని మీరు చేస్తూ పోండి విజయం మీ కాల దగ్గరికి వచ్చి పడుతుంది అని ఏదైతే చెప్పారు అదే చక్కగా తను అనుసరిస్తూ ముందుకెళ్తూ మరి ఇంత గొప్ప విజయాలను సాధించి ఈ రోజు తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన అమర చాణిక్యుడు కాబట్టి ఎంతో మేధామదనం చేసి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఒక డిపార్ట్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగం అవుతుంది అని మరక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని గానివండి మంత్రులను గానివండి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి సలహా సూచనలు తీసుకుంటూ మరి చక్కగా ఇంత గొప్ప స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి ఒకనాడు మహాకవి దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పినప్పుడు మరి కేవలం అది రాసిన మట్టికే ఉండిపోయింది. కానీ ఈ రోజు మన మహానాయకులు కేసీఆర్ గారు కోటి రత్నాల వీణ నా కోటి తెలంగాణ మాగాణం అని చెప్పేసి దాన్ని చెప్పడమే కాదు దాన్ని చేసి చూపించారు ప్రజల కోసం. ఎందుకంటే ఒకనాడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా కరువు కాటకాలతో మనం అల్లాడిన రోజులు మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రాన్ని 85 లక్షల ఎకరాలకి సాగునీటిని ఇచ్చేంత గొప్ప స్థాయిలో తీసుకొచ్చారు అంటే అది ఆశామాషి విషయం కాదు. చాలా చాలా నేర్పరితనం ఉండాలి ఆలోచన శక్తి ఉండాలి అదంతా చేయాలంటే. మరి దాంట్లో నుంచే పుట్టుకొచ్చింది మన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పటివరకు చూసాం ఎంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారో దాంట్లో నుంచి వచ్చిన ఏవైతే విలువైనటువంటి ఆ మట్టి గానివండి అవన్నీ ఇప్పుడు చూసారు ఈఫిల్ టవర్స్ కట్టొచ్చని చెప్పేసి ఆ గీజా పిరమిడ్స్ కట్టొచ్చని చెప్పేసి అంటే అద్భుతమైనటువంటి ఆ కట్టడానికి మరి జాతీయ హోదా ఇవ్వండి అంటే ఇంతవరకు ఉలుపు లేదు పలుకు లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఏమి ఇవ్వకుంటేనే ఇంతగానో వాళ్ళు రికార్డు సృష్టిస్తున్నారు రేపు మా సహాయం దొరికిందంటే ఇంకేం చేస్తారో అని. అసలు మన జోలికి అసలు ఏదైనా అడిగామంటే అక్కడ కోత పెట్టడమే కానీ ఇంకొకటి మనకి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అంత భయపడిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా. మరి ఎక్కడ చూసినా కూడా అప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో కూడా చూసుకుంటే ఎక్కడ చూసినా మన పట్టణాలకి మన పల్లెటూళ్ళల్లో చాలా అవార్డ్స్ 20 తీసుకుంటే 19 మనకే 10 తీసుకుంటే 9 మనకే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఇదంతా ఎలా సాధ్యపడుతోంది అని. మరి ఇదంతా కేవలం ప్రజాప్రతినిధులు కేవలం వాళ్ళే కాకుండా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చేస్తున్నటువంటి కష్టం మీరు మేమంతా కలిసి ఒక మూగుమ్మడిగా ఒక తాటిపైన ఉంటూ చక్కగా మనమంతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇదంతా సాధ్యమవుతా ఉన్నది. మరి ఈ రోజు చూసుకుంటే సస్య శామలంగా ఎక్కడ చూసినా సుభిక్షంగా పచ్చగా కనబడుతోంది మన మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు రైతు బిడ్డ మళ్ళా వ్యవసాయం చేయాలంటే భయపడే రోజులు ఉండేవి. ఇప్పుడు బయటకు వెళ్ళినటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కానివ్వండి బిజినెస్ మ్యాన్లు కానివ్వండి లేదు లేదు మాకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు పుష్కలంగా సాగునీరు ఇస్తున్నారు మరి మాకేంటి భయం మేము మళ్ళీ మా రాష్ట్రానికే వచ్చి అదే వ్యవసాయం
వ్యవసాయం చేస్తామని చెప్పి ఇప్పుడు వ్యవసాయం చేసి రికార్డులు సృష్టిస్తా ఉన్నారు అక్కడి నుంచి వచ్చి కూడా అంటే అంతగానం కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ గానిమండి నిన్న ఆ ప్రోగ్రామ్ కూడా జరిగింది వాళ్ళంతా కూడా ఇదే చెప్తా ఉంటారు అన్ని విధాలుగా ఒక ల్యాండ్ ఆర్డర్ గానిమండి సాగునీరు గానిమండి 24 గంటల కరెంట్ గానిమండి ప్రతి ఒక్కటి మాకు అన్ని విధాలుగా వసతులు ఇచ్చినప్పుడు మరి మా తెలంగాణ రాష్ట్రంలో మే పుట్టిన గడ్డ మీద మేము అన్ని కూడా చేసి రికార్డులు సృష్టిస్తామని చెప్పేసి అందరూ కూడా ఇట్లా వేచి చూస్తా ఉన్నారు అవకాశాల కోసం మరి అంత గొప్ప స్థానంలో ఈ రోజు పెట్టిన ఘనత మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారిది మరి ఇక్కడ చూసుకుంటే మన గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు అలాగే కవితక్క గారి ఆధ్వర్యంలో వారందరూ కూడా చక్కగా ఆలోచించి మన నిజామాబాద్ లో కూడా మన ఇరిగేషన్ ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా ఎప్పుడుగా నిండుగా ఉండాలి మన దగ్గర ఉన్నటువంటి సాగునీరు కూడా పొలాలలో ఎలా పంపించాలి అని ప్రతి ఒక్కడు కూడా అనుక్షణము మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా మన నిజామాబాద్ అర్బన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో చాలా చక్కగా అందరూ కూడా మనం అంతా కలిసి పనిచేస్తున్న విధానం కూడా చాలా చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మరి ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు మరి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తను ఎంతో బిజీగా ఉంటారో మనందరికి కూడా తెలుసు మరి అన్నగారు మేమంతా కూడా పిలిచిన వెంటనే ఈరోజు అక్కడ మాతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల అందులో భాగంగా ఈరోజు ఇరిగేషన్ డే సందర్భంగా ఇక్కడ అధ్యక్షతను వహించిన మన హర్బర్ ఎమ్మెల్యే గణేశన్న గారికి మరియు మన ముఖ్య అతిథి మా సోదరిమణి మన ఎమ్మెల్సీ కవితమ్మ గారికి మరియు సోదరిమణి మన మేయర్ గీతు కిరణ్ గారికి మరియు సోదరిమణి మరియు మా మహిళా కమిషన్ మెంబర్ సుధం లక్ష్మి గారికి చంద్రకళ గారికి మరియు మన ప్రభాకర్ అన్న గారికి మాజీ మేయర్ మా సోదరిమణి ఆకుల సుజాత గారికి మరియు ఇక్కడ టీఎన్జిఓ ప్రెసిడెంట్ మన కిషన్ గారికి అలాగే కిషన్ గారికి స్టేజ్ మీద నమ్ముచున్న అందరికీ సోదరులందరికీ మరి ఇక్కడ వచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సోదరిమణులందరికీ మరి పత్రికా సోదరులందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈరోజు మీ అందరు చూస్తే ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది అసలు అందరి ఇంత అఫీషియల్గా అందరు రావడం మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు భగీరథుడు అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు ఒకప్పుడు మేమే పాదయాత్ర చేసినాం ఎందుకు 20, 21, 22 ప్యాకేజీ కొరకు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొందరనే 180,000 వరకు మనకు నీళ్ళు అందిస్తున్నది మన జిల్లాలకు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా కూడా మన గ్రామాలలో చెరువులు కూడి కనిస్తే గతంలో వర్షాలు చాలా పడితే కట్టలు తెగిపోయి మన విలేజ్లకు కూడా నీళ్ళు వస్తుంటే మళ్ళీ పంటలు పండించుకోవాలంటే కూడా వాటర్ తగ్గిపోతుండే అటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనము కూడికలు తీసేసి మంచిగా నీళ్లు నిండుగా ఉండి మొత్తం పంటలు చాలా ఒక ఎకరానికి ఒక 70 సంచులు దాకా పండుతున్నాయి ఈ ఇరిగేషన్ వల్ల ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా మొత్తము ఈ కాళేశ్వరం వాటర్ రూరల్ మన హర్బన్ నుంచి రూరల్ నుంచి మంచిప్ప నుంచి అటు లాస్ట్ రూరల్లో పాకాల వరకు మన మిషన్ మన కాళేశ్వరం వాటర్ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం అందరం గుర్తించుకున్నా దీనికి మన తెలంగాణ రాష్ట్రము చుట్టూ మొత్తం 33 జిల్లాలో మనకు పుష్కలంగా వాటర్ ఉన్నాయి గతంలో నేను ఆంధ్ర వెళ్తూ ఉంటే పక్కకే వాటర్ పోతుంటాయి అప్ప మనకు కూడా అట్లా ఉంటే బాగుంటుంది అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మన తెలంగాణలో సమృద్ధిగా వాటర్ మరి సమృద్ధిగా పంటలు పడుతున్నాయి ఇవన్నీ మన ఘనత అంటే మన ముఖ్యమంత్రి గారే అందుకు చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అధికారికంగా మనకి ఇవ్వాలి మనకు ఏదో నామూచ్చగా ఇస్తే బాగుంటుంది అన్నట్టు మళ్ళీ వాళ్ళకి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే మనకి ఇవ్వట్లేదు జాతీయ హోదా కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళందరి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారిపై ఉండాలి వారు ఆయుధారులతో ఉండాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను
తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని పదో సంవత్సరంలో అడ్డు పెడుతున్నటువంటి తరుణంలో దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలని 2014 ముందు తెలంగాణ 2014 తర్వాత తెలంగాణ విషయాలను చర్చించుకోవాలి ప్రజలతో మనం పంచుకోవాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరి దాంట్లో భాగంగా ఈ రోజు సాగునీరు దినం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అక్క కల్వకుంట కవిత గారు అదే విధంగా మరో అక్క ఆదర లలిత గారు అదే విధంగా మేయర్ గారు బీదు కిరణ్ గారు గుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మేయర్ ఆకల సుజాత గారు సుదాం లక్ష్మి గారు ఆలక కిషన్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి నడిపిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారి ఉదయ్ కుమార్ గారు వేదికపైనటువంటి కార్పొరేటర్లు నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం మాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే మొన్న విద్యుత్ శాఖ మీటింగ్ అయింది అక్కడ పోయినప్పుడు కూడా చాలామంది మహిళలు ఏఈలు డిఈలు సూపరింటెండెంట్స్ అని చెప్పి పరిచయం చేస్తున్నారు మేము అక్కడ పోయేదాకా అంతమంది మహిళల డిపార్ట్మెంట్ ఉంటారు మాకు అప్పుడు తెలియదు ఇక్కడ ఇంతమంది మహిళలు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మాకు తెలియదు అంతమంది డిపార్ట్మెంట్ ఎందుకంటే మాకు జనరల్గా మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఆన్ ఫేస్ మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సాగునీటి రంగంలో ఈ రాష్ట్రంలో ఏమేమి జరిగినాయనేటటువంటి విషయాలు మనం ఒకసారి నిమరవేస్తాము తెలంగాణ రాకముందు నీళ్లు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేక బోర్లలో నీళ్ళు ఎండిపోయి కరెంటు లేక నానా యాతన పడ్డటువంటి రోజు 2004 నుంచి 2014 వరకు 58,56,000 కోట్ల రూపాయలు సాగునీరుపై ఖర్చు పెడితే 2000 అంటే 10 సంవత్సరాలు 2014 తెలంగాణ వచ్చి నుంచి 2022 8 సంవత్సరాల్లో 176,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే మన కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చిన్నప్పుడు మనం పుస్తకాలలో చదువుకునే వాళ్ళం చెట్లు ఎవరు నాటించను అనగానే అశోకుడు నాటించను కానీ మాట మారింది చెట్లు ఎవరు నాటించను కేసీఆర్ నాటించను గుళ్ళు ఎవరు కట్టాను శ్రీకృష్ణదేవరాయలు కట్టాను కానీ ఆ మాట మారింది గుళ్ళు ఎవరు కట్టాను కేసీఆర్ గారు కట్టాను ప్రాజెక్టులు ఎవరు కట్టాను కేసీఆర్ గారు కట్టాను అంబేద్కర్ బొమ్మ ఎవరు పెట్టాను కేసీఆర్ గారు పెట్టాను సెక్రటరీ ఎవరు కట్టాను కేసీఆర్ గారు అంటే ప్రతి రంగంలో కూడా ఒక చరిత్ర కూడా మార్చేసి వాస్తవానికి పుస్తకాల్లో మనం అదే చదువుతాం శ్రీకృష్ణదేవరాయలు గుళ్ళు కట్టిండు చెట్లు అనగానే అశోకుడు పెట్టిండు ఇవన్నీ కూడా సెంటర్ పాయింట్ కేంద్రీకృతమైంది కేసీఆర్ గారు ఒక రాష్ట్రం కోసం కలగని రాష్ట్రాన్ని సాధించి ఇక నా పని అయిపోయిందని చెప్పేసి విడిచిపెట్టకుండా 60 సంవత్సరాల్లో మనం ఏమేమైతే కోల్పోయినామో కేవలం 9 సంవత్సరాల్లో 60 సంవత్సరాలని పూర్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కాళేశ్వరం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం 2014లో రాగానే పల్లెలు పచ్చగుంటే మనం బాగుంటాం వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి వ్యవసాయానికి పెద్ద పీట వేసి మరి మిషన్ కాకతీయ చెరువులు ఎవరు తవ్వెను కాకతీయులు తవ్వెను దానిని ఎవరు పునరుద్ధరించను కేసీఆర్ పునరుద్ధరించను మరి భగీరథుడి గురించి చెప్పుకుంటాం గంగన్న తిండికి తీసుకొచ్చిండని మరి భగీరథుడు ఎవరయ్యా అంటే కిందనున్నటువంటి కాళేశ్వరుని పైకి సింగూరు దాకా తీసుకొచ్చినటువంటి భగీరథుడు కేసీఆర్ గారు మరి ఇవన్నీ వాస్తవాలు ఇవి ప్రతి ప్రపంచం పెరిగినటువంటి వాస్తవాలు మనం బాబ్లీలో చూసినాం బాబ్లీ కడతా ఉంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి స్ట్రైకర్ చేస్తే మన ఎమ్మెల్యేలను మినిస్టర్లను బాంబే పట్టుకొని పోయి నానా యాత్ర చేసింది కూర్చొని మాట్లాడుకుంటే యుద్ధాలు కూడా మానిపోతాయి మనసు పెట్టి పనిచేస్తే దేశాల మధ్యలో యుద్ధాలు కూడా మానిపోతాయి అనేటటువంటి ఒక్కటే ఒక ఉదాహరణ మీకు చూపిస్తా ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడరిస్ గారిని జగన్ గారిని అదేవిధంగా నాటి ఉమ్మడి
గవర్నర్ నరసింహన్ గారిని తీసుకొని కూర్చోబెట్టి ఇదంతా సెటిల్మెంట్ చేసుకొని ఎందుకంటే మనసు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మరి కాళేశ్వరాన్ని పూర్తి చేయగలిగి మరి ఎక్కడ నిజాం సాగర్ ఆలోచన కూడా కనీసం రాదు చెరువులన్నీ 5 సంవత్సరాలు 5 10 10000 చెరువులు తీసుకొని మరి మిషన్ కాకతీయలో భాగంగా చెరువులన్నీ పునరుద్ధరించడం అదే విధంగా కాళేశ్వరాన్ని పైకి తీసుకొచ్చాం ఒకవేళ నిజాం సాగర్ సింగూర్లో నీళ్ళేమంటే నిజాం సాగర్కి నీళ్ళు రావు పైన గోదావరిలో నీళ్ళేమంటే శ్రీరామ్ సాగర్ ఎండిపోతది కింద ఆయకట్టంతా కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటది కనీసం మామూలు వ్యక్తి కూడా ఎవరికి కూడా ఆలోచన రాదు మరి తనే ఇంజనీరింగ్ చీఫ్లకి ఇంజనీర్ అయినటువంటి అవతార వ్యక్తి కింద ఉన్నటువంటి నీళ్ళని పైకి తీసుకురావడం మరి ఫాస్ట్ గా పోతున్నటువంటి చెరువులను ఏ విధంగా అయితే కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు కట్టిండ్రో వారి ఆలోచనకు అనుగుణంగా మరి చెరువులన్నింటి కూడా పునరుద్ధరణ మరి అదే విధంగా కాళేశ్వరాన్ని పైకి తీసుకొని రావడం ఎందుకంటే ఎక్కువ సబ్జెక్టులే మాట్లాడం ఎందుకంటే ఈ రోజు ముఖ్య అతిథి కవితక గారు మాట్లాడాలి కాబట్టి టెక్నికల్ థింగ్స్ కి నేను పోను ఎక్కువ జనరల్ గానే నేను మాట్లాడు మొన్న మా ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు చెప్తే ఒక పిన్ను కూడా కింద పడితే శబ్దం వచ్చేటటువంటి నిశ్శబ్దత తెలంగాణ ఈ విధంగా గురిసె మోడల్లో ఉంటుంది రైట్ సైడ్ పోతే కృష్ణా బేసిన్ లెఫ్ట్ సైడ్ పోతే గోదావరి బేసిన్ నాసిక్ త్ర్యంబకేశ్వర్ దగ్గర మొదలైనటువంటి గోదావరి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ని టచ్ చేస్తూ మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ని టచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పోయి మరి సముద్రంలో కలుస్తుంది అదేవిధంగా కృష్ణా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ గోదావరి నుంచి సముద్రంలో కలుగుతుంది అయితే ఈ నీళ్ళని సరిగ్గా ఉపయోగపెట్టుకోలేనటువంటి ప్రభుత్వాలు ఏవైతే తప్పులు చేసినాయో 60 సంవత్సరాల్లో ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది 170,000 కోట్ల రూపాయలు పెట్టి మరి మన తెలంగాణని సస్యశ్యామలం చేసింది 16,000 ధాన్యాన్ని మనం పండిస్తే ఈరోజు 16 లక్షలు పండిస్తే ఈరోజు 56 లక్షల ధాన్యం మనం పండిస్తా ఉన్నాం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని మనం అన్నపూర్ణ అనేవాళ్ళం కానీ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలను కూడా వెనుకకు తోసేసి తెలంగాణనే అన్నపూర్ణలకు అన్నపూర్ణ తయారైనటువంటి రాష్ట్రం అన్నది మరి ఇంత గొప్పగా చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి పాలమూరు నిండి ఉంది ఇంకా వివరాలన్నీ కూడా అక్కగారే చెప్పారు కాబట్టి ఆ సబ్జెక్టులను నేను బోధించుకోలేదు మరి నిజాంకి మన నిజామాబాద్కి ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని చూస్తే ఎందుకంటే ప్రతి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది మరి నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి అలీసాగర్లో నీళ్లుంటే మనకు రఘునాథ్ చెరువులో నీళ్లు ఉంటాయి మాసానిలో చెరువులు నీళ్లు ఉంటాయి మంచిపల్లెలో నీళ్లు ఉంటాయి మనకు తాగునీళ్లు కావాలి సాగునీళ్లు చాలా తక్కువ ఎందుకంటే వ్యవసాయం చాలా తక్కువ ఉంది కాబట్టి అలీసాగర్లో నీళ్లు ఉండాలంటే మనం నిజాం సాగర్లో నీళ్లు ఉండాలి లేదా శ్రీరామ్ సాగర్ పంపింగ్ ద్వారా వచ్చేటటువంటి బ్యాక్ వాటర్ ఉండాలి కానీ చాలా సందర్భాల్లో మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి చూసినాం కానీ నిజాం సాగర్ పచ్చగా ఉండడం కోసం మరి హల్దీవాగు నుంచి నింపి నిజాం సాగర్లో నింపినట్టయితే నిజాం సాగర్ నుంచి అలీసాగర్ ఎప్పుడు పచ్చగా ఉంటుంది అలీసాగర్ పచ్చగా ఉంటే నిజామాబాద్ పచ్చగా ఉంటుంది అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దీంతో చేర్చారు మరి అదేవిధంగా శ్రీరామ్ సాగర్ పంప్ హౌస్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి అలీసాగర్లో ఉంటే మరి అలీసాగర్ నుంచి కూడా మరి నీళ్ళు వచ్చే విధంగా మన అదృష్టం ఆ అదృష్టం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ లేదు కవితక గారు మనకు ఎంపీగా ఉండడం ఆ ఉండడం వల్ల మనకు ప్రత్యేకమైనటువంటి నిధులు వచ్చినాయి 1,000 కోట్ల రూపాయలు నిజామాబాద్ పట్టణానికి వచ్చినాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా 98 కోట్ల రూపాయలతో మనము తాగునీరు వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం మిషన్ భగీరథ ద్వారా 20 కోట్ల రూపాయలు మనం ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ వేసుకున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అదృష్టం ఉంది గజ్వేల్ ఉంది సిరిసిల్ల ఉంది సిద్దిపేట ఉంది మన నిజామాబాద్లో కూడా మన అత్తగారు ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమైనాయి ఇక ముందు మేము ఒక డైలాగ్ చెప్తా ఉంటాం అక్క గారిని నేను కానీ ఒక మాట చెప్తా ఉంటాం వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఇది వాస్తవం ఎందుకంటే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఒక తాగునీళ్లు కావచ్చు
52,000 to 52,000 जनाभा दृष्टि मेमी डिजाइन चेप्चा मैं अखगार मुख्यमंत्री गार दर कुर्ची 98 कोट रूपये कावा सर मैं निजाबाद पटना प्रत्येक निधि मैं अदे विधि आनाट अधिकार मिशीन भगीरथी अवसर लेकिन नीलू बनाये फैल वापस पंपे विधा विषयानी गुर्तना सागुनी तक తాగునీరు మన నిజామాబాద్ పట్టణానికి అవసరం ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కాన్సెంట్రేటెడ్ జనాభ మన పట్టణంలో ఉంది కాబట్టి మనకు అవసరం ఎక్కువ ఉంది కాబట్టి మరి ఆ కార్యచరణ మనం చేసుకున్నాం మరి మిగతా విషయాలు ఈనాటి ముఖ్య అతిథి కవితక్క గారు మాట్లాడతారు మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరికీ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు సభాధ్యక్షులు అదే విధంగా స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారికి రూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మాజీ మేయర్ గారు సుజాత గారికి అక్క ఆకుల లలితమ్మ గారు స్టేట్ ఉమెన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి అట్లానే మన నగర ప్రథమ పౌరురాలు గౌరవనీయులు మేయర్ గారు నీతు కిరణ్ గారికి राष्ट्र महिला कमीशन मेंबर गारु गौरवनीयुलु सूदम लक्ष्मी अक्क गारिकि वेदिक मीद उन्न गौरवनीयुलु कॉर्पोरेटर्लु मन नवनीत अक्क गारिकि कॉर्पोरेटर्लंदरिकि निजामाबाद अर्बन नायकुलु उन्नारु अट्लाने मा टीएनजीओस किशन अन्न गारु उन्नारु अदे विधंगा इवाल मरि उदय कुमार गारु डिस्ट्रिक्ट इरिगेशन आफीसर गारु बालराज गारु डीई गारु पावनी गारु डीई गारु प्रवीण गारु डीई गारु राजलक्ष्मी गारु एई गारु श्रीनिवास गारु जेई गारु नरसय्य गारु एई गारु कृष्णमूर्ति गारु सीनियर असिस्टेंट गारु अट्लाने इंका अनेक मंदी इरिगेशन डिपार्टमेंट की संबंधी अधिकारुलु अट्लाने पोलीस शाख वारु मा मीडिया मित्रुलु निजामाबाद पट्टण प्रजलु अंदरिकी कूडा पेरु पेरुन हृदयपूर्वकंगा तेलंगाण राष्ट्र आविर्भावमै 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట చెప్పినారు. మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి 10 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకుందాం. సాధించుకున్నటువంటి ప్రగతి ఏందో సమీక్ష చేసుకుందాం. ఇక ముందు చేయాల్సినటువంటి పనులేందో ఆలోచన చేసుకుందామని చెప్పి జేసి గారు గౌరవనీయులు చిరంజీవి గారు స్వాగతం. అట్లానే జరిగినటువంటి అభివృద్ధిని సమీక్ష చేసుకుంటే ఏమొస్తదన్నది ఒకసారి వాళ్ళ మనం అనుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన నిజామాబాద్ లో పార్టిక్యులర్గా ఒక అదృష్టం మనకు వచ్చింది. ఇదివరకు ఇక్కడ నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా మన సుదర్శన్ రెడ్డి గారు అన్నాడు. అప్పుడు కూడా మీరు అధికారులు చాలా మంది ఉండి ఉంటారు. ఆనాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చిన నిధులన్నీ ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చిన నిధులన్నీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఫైళ్ళు మూవ్ చేసేది జరిగినటువంటి ప్రతి అంశం తెలిసేది మీకే నాకంటే ఎక్కువ. కాబట్టి ఆనాటికి ఈనాటికి నిజామాబాద్కి వచ్చినటువంటి నిధులు ఒకసారి కంపేర్ చేసుకుంటే అసలు లెక్క పొంతన ఉండదు. 2004 నుంచి 2014 వరకు వచ్చిన నిధులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు 14 నుంచి 23 వరకు దాదాపు 5,000 కోట్ల రూపాయలను నిజామాబాద్ మన నిధులు మంజూరు చేసుకోవడం. ఆ 5,000 కోట్ల రూపాయలలో 3,900 కోట్లకు సంబంధించినటువంటి పనులు దాదాపుగా పూర్తయిపోయినాయి. ఇంకా ఒక 1,000 కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూసినాం. ఇక్కడ ఒక విషయం దయచేసి ప్రజలైనా అధికారులైనా వేదిక మీద ఉన్నటువంటి మా కార్పొరేటర్లైనా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఉత్సవాలు చేసుకో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎందుకోసం ఉత్సవాలు చేస్తున్నాం, ఏం చేసినామో ప్రజలకు డైరెక్ట్గా చెప్తున్నాం. ఎవరు కూడా ఇట్లా చూపించరు. మీరు ఇన్ని ప్రభుత్వాలు చూస్తుంటారు, అసలు ఎన్ని నిధులు వచ్చినాయి అన్నది ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన నిధుల్లో ఎన్ని పనులు జరిగినాయి అన్నది ఎక్కడ ట్రాన్స్పరెంట్గా చెప్పరు. కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఒక పారదర్శకత ఉన్నది కాబట్టి, ధైర్యం ఉన్నది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ది ఒక్కొక్క రోజు పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది ఇంకా చేయాల్సింది ఏంది చెప్తా ఉన్నాం.
ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోజు జరిగి ఆగేది కాదు అది నిరంతరంగా జరిగేటటువంటి పని కంటిన్యూస్ గా గవర్నెన్స్ అనే సాగుతూ ఉంటుంది ఆ సాగుతున్నటువంటి సందర్భంలో చెప్పే ధైర్యం అందరికీ ఉండదు డెఫినెట్ గా కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి ఇవాల దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నాం మన అన్న గణేష్ అన్న మాట్లాడుతూ ఉంటే విన్నాం మనం ఒక్కొక్క అంశాన్ని కూలంకుషంగా చెప్తూ ఏం చేసినాం ఇక ముందు ఏం చేయబోతా ఉన్నాం ఆ సెన్సిటివిటీ ఆ సీరియస్నెస్ తెలంగాణ నాయకత్వానికి ఉందని చెప్పి నేను చాలా గర్వంగా మీ అందరి కూడా తెలియ చేస్తా ఉన్నాను అందుకే కావచ్చు మరి కేసీఆర్ గారు అంటే ఆయన పేరు కే అంటే కాలువలు సి అంటే చెక్ డ్యాంలు ఆర్ అంటే రిజర్వాయర్లు కేసీఆర్ అంటేనే నీరు కేసీఆర్ అంటేనే అమ్మ తీరు ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే నేను వారి బిడ్డగా నేను ఆలోచన చేసిన చూసిన వారిని తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దుఃఖం ఒక్కొక్క జిల్లా పోయి వస్తే తుమ్ము రేగిపోయే పొలాలని ఆయన బాధపడ్డ సందర్భం చూసిన ఇప్పుడు కూడా చూస్తున్నా నిన్న నాగర్కర్నూలు పోయినటువంటి సందర్భంలో హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఆయన సంతోషం చిన్నపిల్లగాడు లాగా ఆనాడు పాలమూరు ఎండిపోయి దుబ్బవాటిపోయి ఉండే ఇవాళ పాలమూరు తల్లి పచ్చ పైరు కప్పుకున్నదని పైట కప్పుకున్నదని రాసినటువంటి వక్త ఆయన కేసీఆర్ గారు ఎందుకోసం అంటే ఒక ప్రేమతోను ఒక ఆర్తితో ఇక్కడ చాలా మంది మొత్తం మా మహిళా ఉద్యోగులు ఉన్నారు మీకు తెలుసు మన బిడ్డలకు ఏదైనా సుస్థి చేస్తే బిడ్డలకు ఏదైనా అవసరమైతే వాళ్ళు మంచిగా ఏదాకా వదిలిపెట్టాం మనం మంచం జరగం కదలం మంచిగా ఏదాకా అదే తండ్రి అయితే అప్పుడిప్పుడు వచ్చిపోతుంటాడు చూసిపోతుంటాడు బాగున్నాడా అనే జ్వరం వచ్చిందా పాపం వాళ్ళకి ప్రేమ ఉండదని కాదు కానీ అమ్మ ప్రేమ అమ్మ తీరు వేరే రకం కేసీఆర్ గారిది తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రైతుల పట్ల తల్లి ప్రేమ అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించినప్పుడు దాదాపుగా 5 నెలలు నేను వారిని చూసి మంచి పెద్ద స్క్రీన్ ఉంటుంది కేసీఆర్ గారు ఇంట్లో గోడకు ఆ స్క్రీన్ మీద ఆయన చూసుకుంటూ ఎక్కడ ఎత్తు ఎంత ఉంది ఎక్కడ నీరు మరి ఆపాలే ఎక్కడ రిజర్వాయర్ కట్టాలే ఎక్కడ దించాలే ఎక్కడ గ్రావిటీతోనే న్యాచురల్గా ఫ్లో ఉంటుంది ఎక్కడ మనము కట్టుకోవాలా రిజర్వాయరు ఎక్కడ ఏం చేయాలి ప్రతి ఒక్క చిన్న అంశం పింటు ప్లేన్ అంటాం కదా చిన్నది పెద్దదని కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా నిర్మాణం అయిందంటే భగీరథ ప్రయత్నం అనడంలో అతిశయోక్తి లేదు ఆ శివునికి నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంటే మన తెలంగాణ నెత్తి మీద కాళేశ్వరం గంగని తెచ్చిందే కేసీఆర్ గారు ఇవాళ అందుకనే నేను అనుకుంటా ఇవాళ ఇరిగేషన్ డే జరుగుతుందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని చెప్పి పేరు మార్చుకోవాల్సినటువంటి ఒక ఆలోచన కూడా మనందరం చేయాలి ఎందుకంటే ఎక్కువ బెనిఫిట్ అయింది కాళేశ్వరంతో ఎక్కువ లాభపడ్డది నిజామాబాద్ జిల్లా ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే నిజామాబాద్ జిల్లా మనం మంచి రోజులు చూసినాం తెలంగాణలో ఎక్కడ పెద్ద ప్రాజెక్టు లేనప్పుడు పాత ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు మన జిల్లాలో మంచి అద్భుతమైన పంటలు పండేవి అదే నిజామాబాద్ జిల్లా ప్రజలు మళ్ళా మొత్తం పంట పాడైపోయి నిజాం సాగర్ సీటు వేరకపోయి శ్రీరామ్ సాగర్ సీటు వేరకపోయి కాలువలలో నీళ్లు రాక దుర్భరమైన పరిస్థితి కూడా మన జిల్లాలో మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మీరు అధికారులు మీ అందరికీ తెలుసు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మనం ఎస్ఆర్ఎస్పీని పునరుజ్జీవ పథకం పెట్టుకొని ఎస్ఆర్ఎస్పీ రీఛార్జ్ చేసుకున్న హల్దీబాగుతోని నిజాం సాగర్ నింపుకున్న మనం ఇవాళ ఒకటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు మనకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిండినాయంటే దాని కింద ఉన్న ప్రతి ఒక్క చెరువు కూడా నిండాలి దానికోసం స్లూస్లు ఏర్పాటు చేసుకోవాలి చిన్నది పెద్దదని కాదు ఎన్ని చెరువులు ఉన్నాయని కాదు నిండు కుండలాగా తెలంగాణ ప్రతి చెరువు ఎండాకాలమైన మత్తడి తుంకాలే ఇది కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ అందుకోసం అనేకమైన మార్పులు చేసుకున్నాం డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ చేసుకున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు రీఆర్గనైజేషన్ చేసుకున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మా ఆకులతో నేను మాట్లాడుతుంటే అక్క చెప్తున్నది అన్నగారు పంజేవాళ్ళు అక్క చెప్తున్నది అక్క ఆనాడు మేము పోయి చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము ప్రారంభోత్సవం చేసుకొని వచ్చినామని చెప్తున్నాం నిజానికి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుతోని ఇవాళ జరిగినంత లాభం ఆనాడు లేకుండా ఎందుకోసం లేకుండే ఆనాడు ఆంధ్ర పరిపాలకులకు ఒకటే ఆలోచన పేరు మంచిగా పెట్టాలి తెలంగాణ పేరు పెట్టాలి నీళ్లు తెలంగాణలో పండుతున్నాయని చెప్పాలి కాలువలు తవ్వాలి కానీ వాటర్ సోర్స్ ఉండదు ఫండ్స్ అలొకేషన్ ఉండదు ఎక్కడ ఎంత ఆయకట్టు వస్తుంది దాన్ని ఎప్పటివరకు తీసుకురావాలన్న సిన్సియారిటీ సీరియస్నెస్ ఉండదు ప్రాణహిత చేవెళ్లకు వాటర్ సోర్స్ లేకుండా
కాలువల నవి అన్నాడు వేల కోట్ల రూపాయలు తీసుకపోయారు అది కూడా మన కర్మ మన భారీ నీటి పారుదల శాఖ కాంగ్రెస్ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి హయాంలోనే అవంతా కూడా కోరాలు జరిగినాయి అంటే ఆయన కూడా ఏం చేస్తుండే ఆయన అప్పుడు ఉన్న పాలకుల చేతిలో కీలు బొమ్మగా ఉండే అంతకు మించి వాళ్ళకి అధికారాలు లేవు ఇప్పుడు మాట్లాడుకుంటున్న అక్కనే అక్క కూడా కాంగ్రెస్ పార్టీలో అన్నాడు చాలా రోజులు ఉన్నది తన అదే చెప్పుకుంటూ వచ్చింది ఇన్ని నిధులు రాకపోతుండే వచ్చిన జిల్లా మీద ఆలోచన లేకుంటుండే మామూలుగా రొటీన్ గా వచ్చే నిధులు తప్పితే స్పెసిఫిక్ గా రాలే అదే ఇవాళ కాళేశ్వరం కడితే ప్యాకేజ్ 20, 21A, 21 ఇవన్నీ కూడా డిజైన్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ నిజామాబాద్ 181,000 ఎకరాలు నిజామాబాద్ లో కాళేశ్వరంతో సాగవుతాయని చెప్పి నేను చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఒక మేర్ కెనాల్ ఒకటి పెండింగ్ ఉంది ఎందుకంటే నిజామాబాద్ పట్టణం గుండా పోతుంది కాబట్టి పెండింగ్ ఉంది దాన్ని పరిష్కారం చేయడానికి గౌరవనీయులు మన బిగాల గణేష్ గుప్తా అన్నగారు మేము జిల్లాలో ఉన్న అధికారులను అందరం ప్రజాప్రతినిధులను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది పరిష్కరించుకుంటాం అనుకున్నట్టుగానే 181,000 ఎకరాలకు తప్పకుండా నిజామాబాద్కి సాగునీరు తెచ్చుకుంటామని ఈ సందర్భంగా మళ్ళొకసారి డిపార్ట్మెంట్ అందరం కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒక రెజల్యూషన్ తీసుకోవాలి ఇందాక మేయర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్నాం మరి కేంద్రం నుండి మనకు ఎటువంటి సహాయం లేదు నిజానికి కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకోసం గర్వంగా చెప్పుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఫర్ స్టేట్ యావత్ భారతదేశంలో యావత్ ఆసియా ఖండంలో యావత్ ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ వరల్డ్ లోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 81 మీటర్స్ నుంచి తీసుకొని 613 మీటర్స్ వరకు ఎత్తి దఫాదఫాలుగా ఎత్తి పోసేటటువంటి పథకం కాళేశ్వరం పథకం మరి అంత పెద్ద పథకం ఉంటే దేశానికి గర్వకారణమైనటువంటి ప్రాజెక్టు ఒక రాష్ట్రం కడితే కేంద్రం హోదా ఇవ్వకపోవడం అన్నది నిజంగా సిగ్గుచేటు మన దురదృష్టమో అదృష్టమో ఇక్కడి నుంచి కూడా మరి కేంద్రానికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వారిని ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున ఇరిగేషన్ డే సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికన్నా కాళేశ్వరంకి జాతీయ హోదా ప్రకటించాలి నిజామాబాద్ జిల్లాకు తెలంగాణకు ఆ గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా హోదా ఇస్తే వాళ్ళు పైసలు ఇచ్చిన అయిపోయినా అవసరం లేదు ఆల్రెడీ పైసలు మనం కట్టేసుకున్నాం ప్రాజెక్ట్ అయితేనే ఉన్నాయి ఇస్తే మంచిది ఇయ్యకుండా హోదా ఇస్తే రాష్ట్రానికి కాదు అది దేశానికి గర్వకారణంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ అంతా రీఆర్గనైజ్ చేసుకున్నాం మనం అంతకుముందు ఎట్లా ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉండే ఎందుకోసం కాంట్రాక్టర్లే ఈపీసీ చేయాలి వాళ్ళే ప్రాజెక్టులు డిజైన్ చేయాలి మనకి ఇవ్వాలి దాన్ని మనం టెండర్ పిలుచుకొని గవర్నమెంట్ కట్టాలనే ఒక ఆలోచన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతిని మార్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ల సంఖ్య పెంచుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని ప్రాజెక్ట్ డిజైన్ అన్నది గవర్నమెంట్ చేయాలి ఎగ్జిక్యూషన్ అన్నది ఏజెన్సీస్ చేయాలని ఒక క్లియర్ డిమార్కేషన్ తీసుకురావడంతో ఇవాళ తక్కువ నిధులతోని ఎక్కువ పనిని మనం చేసుకోగలుగుతాం మన నిజామాబాదే చూసుకుంటే అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి 9 నియోజకవర్గాలకు కలిపి మనకు ఒక ఎస్సీ ఉండే కానీ ఇవాళ ఇద్దరు ఎస్సీలు మన నిజామాబాద్ జిల్లాకు 5 నియోజకవర్గాలు ఉన్న జిల్లాకు మనకు ఇద్దరు ఎస్సీలు ఉన్నారు ఒకరు ఎస్సీ నిజామాబాద్ ఎస్సీ ఆర్మూర్ అదేవిధంగా సిఈ గారిని పెట్టుకొని మనం పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం ఈ ఎస్సీల కింద మళ్ళా బోధన్లో ఈలు ఇద్దరు అట్లానే నిజామాబాద్కు ఒక ఇద్దరు అట్లానే మళ్ళీ ఆర్మూర్ దాని కింద కూడా బాల్కొండలో ఆర్మూర్కి సపరేట్గా ఈలను పెట్టుకొని డిపార్ట్మెంట్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నాం ఇవాళ చిన్న జిల్లా అట్లానే అధికారుల సంఖ్య పెద్దగా కాబట్టే పనులు తొందరగా పూర్తవుతా ఉన్నాయి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీకు 3.5 ఏళ్లలో పూర్తయిందంటే కేవలం ఈ రీఆర్గనైజేషన్ వల్లనే చాలామంది అడుగుతారు రాజకీయంగా ఏం చేసిండ్రు మూడు పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటిది రీడిజైనింగ్ అంటే ఏంటి ఇవో ఇది రీడిజైనింగ్ అంటే డిపార్ట్మెంట్లో మార్పులు ప్రాజెక్టులో మార్పులు వాటర్ సోర్స్ ఎక్కడ రావాలనో దాని డిజైనింగ్ దానికోసం అవసరమైతే రాజకీయ దక్షత ప్రదర్శించి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అయినా సరే ఇదిగో ఇది మాకు కావాలి మా రాష్ట్రానికి కావాలి ఎస్ ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నిజమైన నాయకుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆనాడు మనం ఒక మెట్టు తగ్గినట్టు అనిపించింది ఇదే కాంగ్రెస్ నాయకులు ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడారు
महाराष्ट्र तो केसीआर गेसकोचे निजामाबाद जिला निंडला अन्नपूर्णलाजी निजामाबाद प्रजल मरी ओनली भारी नीति प्राजेक्ट कटे सरको चरवल बेक डैम मन दर बोलने वागलना मन का वरम प्रकृति इच्छा वरम आवा चक् डैम्स कटकनाबे नीति मटम दादापू 15 मीटर इवाला निजामाबाद में चपा की मैं चाल सतोषिस्ना नीति मटम पेबी बोर्ल मंचकनाई बाईल नीलूनाई चरवल नीलूनाई चरवल चप पिनाई एनू लेने विधा नि आरूर आर कि चप पड़द पेपर फोटो वे चूस्ते सतोषम एपड़को इला जो इवा जो कलगन तेलंगाणा कल्ल मुंदु इवाला निलबिल्लाडुता उंटे चाला संतोषम अनिपिस्तुन्नदि आ संतोषंलो आ डेवलप्मेंट लो इक्कड कूर्चुन्नटुवंटि प्रति ओक्क एंप्लायी कूडा एंतो चाला डेडिकेटेड मी कांट्रिब्यूशन उन्नदनि चेप्पडानिकि नेनु चाला गर्वपड़ता उन्नानु मीरु एट्लयिते डेडिकेटेड गा पनि चेस्तुन्नारो इक मुंदु कूडा राष्ट्र अभिवृद्धि कोसम మనం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా చెప్పుకున్నాం అధికారులు మనం వేరే వేరే కాదు అధికార పక్షం అంటేనే ఇక్కడ కూర్చున్న ప్రజా ప్రతినిధులు మీరు మనందరం కలిస్తేనే అధికార పక్షం అవుతది అందరం కలిసి పని చేస్తుంటేనే ఇవాల తెలంగాణ అభివృద్ధి సాధిస్తా ఉన్నది మీ యొక్క కాంట్రిబ్యూషన్ ని మర్చిపోమని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరిగేషన్ డే సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా శుభాకాంక్షలు ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ చెరువులను పునరుద్ధరించి మా రైతులకు మేలు చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు థాంక్యూ జై తెలంగాణ జై తెలంగాణ దానికి మేమందరం కూడా కష్టపడి పని చేసి ఇంకా నీటి పారుదల శాఖని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని మరి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గౌరవనీయ మరి మహిళా కమిషన్ చైర్మన్ మన లలితక్క గారికి మహిళా మండలి సభ్యురాలు అక్క మరి సుధాం లక్ష్మక్క గారికి మేరక్క గారికి గౌరవ జేసీ గారికి నూడా చైర్మన్ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరికి నీటి పారుదల శాఖ ప్రతి ఎస్సీ వారికి ఎస్సీ వారికి మీ అందరికీ కూడా పేరు పేరున నీటి పారుదల శాఖ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి మృగశిర గారికి మరి సముద్రాల దినోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారు దివ్య దృష్టితో शुभ नामे जागे तव शुभाशिष मा